జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలో ఆయా గ్రామాల్లోని వడ్డీ తూకం వేసిన వారంలోపే రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్న ప్రభుత్వం నేటి కూడా రైతు ఖాతాలో డబ్బులు జమ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు జంగంటి శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కుంబాల చంద్రశేఖర్ మాట్లాడారు. కొనుగోలు జరుగుతా ఉంది, తూకం జరుగుతూ ఉంది. మరికొన్ని చోట్లల్లో ఇప్పటి వరకు కూడా తూకం వేయలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నేటి కూడా కొన్ని గ్రామాలల్లో ఒక వడ్ల గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. మరి తూకం వేసి కూడా దాదాపుగా నెల కావస్తుంది, తూకాలు జరుగుతూ ఉన్నాయి. మరి నెల రోజుల నుంచి రైతులు ఎక్కడికక్కడ ఎందుకు చూస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు అకౌంట్లో బ్యాంకులలో డబ్బులు జమ చేయలేదు. మరి మొన్ననే మంత్రి చెప్తా ఉన్నాడు, మేము వారం రోజులలో డబ్బులు రైతులకు జమ చేస్తున్నామని చెప్పి, సన్నాలకు బోనస్ ఇస్తున్నామని చెప్పి. కానీ సన్న బొడ్డు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము ఎక్కడ కూడా కొనుగోలు చేయలేదు. అంటే ఇచ్చే పరిస్థితిలో రైతులు లేరు. ఇలా 2200 పైన గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉంది సన్నపట్టు, కానీ బయట మాత్రం 3300 కొనుగోలు జరుగుతూ ఉంది. నీ 2200 యాడ్ చేసినా కూడా 2700 మాత్రమే అవుతుంది. కానీ ఇంకో 300 నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే మా రైతు నీకు ఎందుకు అమ్ముతాడు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. కేవలం కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మంత్రులు మరి చేయలేకున్నా చేత కాకుండా మరి ఇతరుల మీద ప్రతిపక్షాల మీద అక్కసు వెలగక్కోవడము, మరి వాళ్ళ మీద కండగట్టడము, ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి బీఆర్ఎస్కు అంటగడుతూ ఉన్నారు. అంటగలిగిన సందర్భాలు ఎక్కడ లేవు. కేవలం ఇవాళ మీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇవాళ బీజేపీతో అండగావుతూ ఉన్నాడు, మోడీతో అండగావుతూ ఉన్నాడు, ఆ మంత్రులతోని కేంద్ర మంత్రులతో అండగావుతూ ఉన్నాడు, వాళ్ళతో కలుస్తూ ఉన్నాడు. మరి ఇదంతా చంద్రబాబు నాయుడి డైరెక్షన్లో బీజేపీతోని మరి ఇలా కలిసిమెలిసి ఉంటున్నది మీరు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి. కానీ ఇలా బంధనా వేసేది బీఆర్ఎస్ మీద, మా నాయకుల మీద, మా హరీష్ అన్న మీద, మా కేటీఆర్ మీద, మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద. ఇది మీకు తగునా అని చెప్పి సందర్భంగా నేను అంటా ఉన్నాను. కానీ ఇలా మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని అంటే ప్రజల చేత చీత్కారానికి గురి కాకుండా, ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టకుండా, కేవలం ఒక పెద్ద నాయకులు విమర్శిస్తే పెద్ద నాయకులు ఏమడి పడితే వీళ్ళు భయానికన్నా ఊరుకుంటారు అనే ఉద్దేశంతో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకుండా, రైతులకు ఇచ్చిన హామీలలో రుణమాఫీ చేయకుండా, రైతులకు ఇచ్చిన హామీలలో రైతు భరోసా వేయకుండా, ఇవి నిలువరించడానికే, వీటి మాట మాట్లాడకుండా ఉండడానికే ఇవాళ మా నాయకుడు హరీష్ రావు పైన, మరి మా కేటీఆర్ పైన, మా కేసీఆర్ పైన మరి లేనిపోని నిందలు మోపుతూ, లేనిపోని మాటలతోని మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ ఇది మీకు సరైన సమయంలో సరైన రీతిలో ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు అనుభవించి తీరుతారు. కానీ ముందుగా మీరు కొనుగోలు కేంద్రాల మీద దృష్టి పెట్టాలి. ఎక్కడున్న కుర్చీల మీద కూర్చొని ప్రగల్భాలు పలకడము, ఏవో చెప్పుకోవడము కాదు. ఇవాళ నువ్వు మీరు ఎక్కడ జమ చేసారు, ఏ రైతు అకౌంట్లో డబ్బులు జమ చేసారో చూపించాలి. నేటికి కూడా పైసలు జమ అయ్యే పరిస్థితి లేదు. నా చిన్న కుటుంబంలో అయితే ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఏ రైతు అకౌంట్లో జమ కాలేదు. దగ్గర దగ్గర నెల అవుతుంది ఇప్పటి వరకు. కానీ ప్రగల్భాలు మాత్రం చెప్పుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి మరి మంత్రులు మరి మీ అనుచిత వాక్యాలు కనుక మీరు మానుకోకుంటే, ప్రజాపాలన మీద దృష్టి పెట్టకుంటే మరి మీకు తగిన రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై హరీశ్.